దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మన మంచి దేవుడైన యెహోవా ఈ మంచి వాగ్దానాన్ని మన అందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడైన యెహోవా మనల్ని నడిపిస్తూ ఉండే మన ముందు ఎత్తులు పల్లాలు కూడా లెవెల్ అయిపోతాయి. మనకు కష్టంగా ఉన్నవన్నీ సరళమైపోతాయి. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ఆఫర్స్ క్లోజ్డ్ అన్న చోట ఆయన మనల్ని నడిపిస్తే ఓపెన్ అవుతాయి. ఇజ్రాయేలీల యాత్రలో 40 సంవత్సరాలు ఆయన వారిని నడిపించాడు. వారిని నడిపించాడు కాబట్టి 40 సంవత్సరాలు ఆకాశం నుండి వారికి వర్షం కురిసింది ఆహారంగా. నిజంగా వారి ఆకలి దేవుడు ఆకాశం నుండి వర్షంలా కురిపించి వారి ఆకలి తీర్చాడు. దప్పిక అంటే రాతి బండలో నుండి వారి దప్పిక తీర్చాడు. అంత మాత్రమే కాదు, వారి కోసం ఒక ఎడారిలో నదే ప్రవహించుకుంటూ వచ్చేసేది. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు వారిని నడిపించినంత కాలము ఆ 40 సంవత్సరాలు వారి దుస్తులు మాయలేదంట, వారికి చెమట పట్టలేదంట, వారి కాలు వాపు రాలేదంట, వారికి ఏ కొరత లేదు. సమృద్ధి, ఎప్పటికప్పుడు అద్భుతాలు చేస్తూ అద్భుత రీతిలో దేవుడు వారిని నడిపించాడు. అలనాడు ఇజ్రాయేలీని నడిపించిన దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనలందరినీ నిత్యము నడిపించబోతున్నాడు. వాళ్ళను 40 సంవత్సరాలే నడిపించాడు, కానీ మనకు ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం నిత్యము అంటే మరణం వరకు, మన జీవిత కాలమంతా. మనం ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటామో అన్నాళ్ళు మన ప్రభు నిత్యము మనల్ని నడిపించబోతున్నాడు. అయితే దేవుడు మనల్ని నడిపిస్తే ఎంత బాగుంటుందో మీరు విన్నారు. దేవుడు నిత్యము మనల్ని నడిపించడానికి ఈరోజు వాగ్దానం చేశాడు. అయితే ఈ వాగ్దానం మనం సొంతం చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఆ పై వచనాలు మనం చూస్తే ఆ పైన 9-10 వచనాలు ఈ మాట రాయబడింది. ఇతరులను బాధ పెట్టడం మనం మానేయాలి. మనం ఎవరిని బాధ పెట్టకూడదండి. చేతనైనంత వరకు ఇతరులకు మన వల్ల మేలు జరగాలి. మేలు చేయలేమా? చేతులు ముడుచుకొని కూర్చోవాలి. కానీ మన వల్ల ఎవరు బాధపడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. లేవగానే పొద్దున్న మనం అనుకోవాల్సిన మాట, ఈరోజు మా వల్ల ఎవరు బాధపడకూడదయ్యా. సాధ్యమైతే ఇతరులను, అందరినీ మేము సంతోషపెట్టే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మేమెవరిని, మా వల్ల ఎవరికీ బాధ కలగకూడదు అని మనం తీర్మానం చేసుకోవాలి. రెండవది, వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు ఎవరిని. ఎవరిని వేలు పెట్టి చూపించి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటూ వేలు పెట్టి చూపిస్తూ మనం ఉంటే, ఇది అంటారు చూడండి, ఒక వేలు వాళ్ళ వైపు మనం చూపిస్తే 3 ఏళ్ళు మన వైపు చూపిస్తున్నాయి, నువ్వేంటో చూసుకో అన్నట్టు. మనం ఎప్పుడు వేలు పెట్టి ఇతరులను చూపించకూడదు. ఎక్కువగా అనేక మనుషులు చేసే పని ఏంటంటే ఇతరుల్లో ఉన్న లోపాలే వారికి కనిపిస్తాయి, కానీ వారిలో ఉన్న లోపాలు వారికి కనపడదు. ఎన్నోసార్లు అంటాను చూడండి, తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరగడు అని. మనం ఇతరుల తప్పులే ఎప్పుడు చూచేవారమైతే మన తప్పులు మనకు కనపడవు. కనుక మనం ఏదైనా, మనలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా సరిచేసుకోవాల్సింది ఉందా, ఇంకేమైనా నాలో దేవునికి అయిష్టమైనవి ఉన్నాయా అంటూ మనల్ని మనం ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, చెక్అప్ చేసుకుంటూ, సరిచేసుకుంటూ దేవునికి ఇంకా ఇష్టులుగా మనం మారాలి. కానీ ఇతరుల లోపాలు చూపిస్తూ, ఇతరులను ఏలు పెట్టి చూపిస్తూ, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అంటూ మనం ఇతరులకు తీర్పు తీర్చే ఆ స్థాయికి మనం వెళ్ళొద్దు. మూడవది, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానేయాలి. ఇది చెడ్డది అన్నప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకండి మనకి?
వాళ్ళ చెడ్డోళ్ళు అని మనకు తెలిసింది అనుకోండి, వాళ్ళ గురించి ఎందుకు మనం సంభాషించుకోవాలి? ఎక్కువగా సమాజంలో ఇదే కదా జరిగేది, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారు, ఏదైనా చెడు చేస్తున్నారు, కూర్చొని అమ్మలక్కలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, తెలుసా అక్క వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇదిగో వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అంటూ వాళ్ళ జీవితాన్ని గురించి వీళ్ళు కూర్చొని స్టోరీలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దానివల్ల మనకు ఒరిగేది ఏంటి? ఏమైనా లాభం వస్తుందా? లాభం లేకపోగా నష్టమే వస్తుంది. కనుక ఇతరుల గురించి, చెడ్డదాని గురించి మనం ఎప్పుడు మాట్లాడొద్దు. చెడ్డదాని గురించి మనం మాట్లాడటం వల్ల దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడ్డాం. కనుక వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చేసే పనులు చెడ్డవి, లేకపోతే ఇది చెడ్డది అని మీకు అనిపించినప్పుడు దాన్ని గురించి మాట్లాడటం మనం మానేయాలి. ఇక నాలుగోది మనం ఏం చేయాలంటే, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి. ఎవరైనా మన దగ్గర ఉన్నప్పుడు ఆకలి కొని ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఆశించేది ఒక ముద్ద అన్నం, లేకపోతే చలితో ఉన్నారు ఎవరైనా, చలి తట్టుకోలేక వాళ్ళు ఆశించేది కాస్త కప్పుకోవటానికి ఏదైనా ఒక దుప్పటి లేక ఒక వస్త్రం వాళ్ళు ఆశిస్తున్నారు. ఇలా ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఏదైనా అలాంటివి ఆశిస్తే, అలా ఆశించే వారి ఆశను కొద్దిగైనా మనం తీర్చేవారిగా మనం ఉండాలి, వాళ్ళని తృప్తిపరిచేటట్టుగా ఉండాలి. అలా ఆశించిన వారిని వారి ఆకలి తీర్చాలి, అంటే వారి అవసరత కొంచెమైనా మనం తీర్చి శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన ఎడల. అంటే మన దగ్గర ఎవరైనా వచ్చి శ్రమ పడ్డారనుకోండి, సపోజ్ ఇప్పుడు మనం ఎవరితోనైనా పని చేయించుకున్నాం, వాళ్ళతో మనం పని పెట్టుకున్నప్పుడే మనం మాట్లాడాం, సపోజ్ ఈరోజంతా పని చేస్తే మీకు ఒక 500 రూపాయలు ఇస్తామని. అయితే వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళ 500లో ఒక 10 రూపాయలు కూడా తక్కువ చేసి ఇవ్వకూడదు, అవసరమైతే 10 రూపాయలు మనం ఎక్కువ ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచి మనం పంపించాలి. వాళ్ళ దగ్గర ఎంతైతే మనం మాటిచ్చామో అంత వాళ్ళకి ఇవ్వకుండా ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించినా వాళ్ళు బాధపడుతూ వెళ్తారు మన దగ్గర నుండి, అది మనకు శాపమైంది. అలా కాకుండా ఒక 5-10 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఆనందంగా వెళతారు మన దగ్గర నుండి, అది మనకు ఆశీర్వాదం అయింది. కనుక ఈ 5 మనం చేస్తే అప్పుడు అక్కడ అంటున్నాడు, చీకటిలో కూడా నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం కూడా నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, ఎప్పుడూ నిన్ను చేయబట్టి నడిపిస్తాడు. మరి 5 పనులు చేయగలమా? 1, ఇతరులను బాధ పెట్టకూడదు. 2, వేలు పెట్టి ఎవరిని తిరస్కరించకూడదు. 3, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానేయాలి. 4, ఆశించిన దాన్ని మనం ఆకలి కొనిన వానికి లేక ఆశించిన వానికి కొంచెమైనా మనం చేయాలి. మన దగ్గర శ్రమ పడ్డారు, ఎవరైనా పని చేశారో వారిని తృప్తిపరిచి పంపించాలి. ఈ 5 పనులు మనం చేయటానికి మనం సిద్ధమైతే మన చేయి పట్టి జీవితకాలం అంతా మనల్ని నడిపించడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నారు. అయితే మనం అలా ఉందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీరు మమ్మల్ని నిత్యము మా జీవితకాలం అంతా మా మరణం వరకు మా చేపట్టి మీరు మమ్మల్ని నడిపిస్తాను అని మాతో వాగ్దానం చేస్తున్నారు. అయితే మేము ఎలా ఉండాలి అని 5 విషయాలు చెప్పారు. అలా మేమందరం జీవించటానికి మేము తీర్మానం చేసుకుంటున్నాం. దయచేసి మా అందరి చేపట్టి మమ్మల్ని జీవితకాలం అంతా మీరు నడిపించండి, బలపరచమని మీ బలమైన హస్తాలకు మీ ప్రభులందరినీ అప్పగించుకుంటూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మెక్కేలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.